హిందూ దేవాలయాలు ధార్మిక సంస్థలపై దాడులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ స్థానిక సూర్యనారాయణమూర్తి ఆలయంలో అనుపతి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నుండి శనివారం వరకు ఒక్కొక్క రోజు ఒక్కో దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అంతర్వేది ఘటన, హిందూ దేవాలయాలు ధార్మిక సంస్థలపై దాడులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయాలని ఆదేశించారని, దానిలో భాగంగా అంతర్వేది ఘటనపై హిందూ దేవాలయాలు ధార్మిక సంస్థలపై దాడులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ జీ మామిడాడలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మత సామరస్యం దెబ్బతినే విధంగా పరిపాలన సాగించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా హిందూ దేవాలయాల పైన కానీ ధార్మిక సంస్థల పైన కానీ దాడులు జరుగుతూ ఉంటే నిమ్మక నీరెత్తినట్టుగా బాధ్యతారాహిత్యంగా మరి ఆ విధంగా ఉపేక్షించడం అనేది సరైన విధానం కాదు. ఇవాళ భారతదేశం లౌకిక రాజ్యం, ప్రపంచంలోనే అతిపెద్ద లౌకిక రాజ్యం. అటువంటి పరిస్థితుల్లో లౌకికవాదాన్ని పరిరక్షించడం కోసం మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగానికి అనుగుణంగా మనం పరిపాలన సాగించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కాకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఈ 16 నెలల కాలంలో హిందూ దేవాలయాల పైన కానీ ధార్మిక సంస్థల పైన కానీ 27 దాడులు జరగడం కానీ ఇతర కార్యక్రమాలు జరగడం కానీ జరిగినాయి. కానీ అన్నిటి పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పిఠాపురంలో విగ్రహాలు ధ్వంసం చేయడం దగ్గర నుంచి ఇవాళ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమయ్యే వరకు అనేక కార్యక్రమాలు జరిగినాయి. మాన్సాస్ ట్రస్ట్ ఏదైతే ఉందో, మాన్సాస్ ట్రస్ట్ సింహాచలం దేవస్థానంకు సంబంధించిన ఆ ట్రస్ట్లో వ్యవహారంలో కూడా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. ధార్మిక సంస్థలను దెబ్బతీసే విధంగా ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించడం అనేది సరైన విధానం కాదు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధం అయ్యేపాటికి సిబిఐ విచారణ కోరితే దానిపైన సిబిఐ విచారణ ఏర్పాటు చేయడం జరిగింది. మేము కోరేది ఈ 27 సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ఈ 16 నెలల్లో జరిగిన కాలంలో జరిగిన సంఘటనలు అన్నిటిపైన సిబిఐ విచారణ వేసి తక్షణమే విచారణ జరిపించి దోషం శిక్షించాలి. పిఠాపురంలో విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు ఒక పిచ్చివాడి చర్య కింద మీరు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా లక్ష్మీనరసింహస్వామిది కూడా రకరకాల కారణాలు చెప్పారు. మాన్సాస్ ట్రస్టు ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో కోటిపల్లి ప్రాంతంలో ఉన్న ఇసుకను కూడా అమ్మేయడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. మరి పూసపాటి కుటుంబానికి సంబంధించి ఒక అత్యద్భుతమైన ట్రస్ట్ని ఏర్పాటు చేసి, ఒక ధార్మిక సంస్థను ఏర్పాటు చేసి ఎంతో కాలంగా దాన్ని కాపాడుకుంటూ వస్తే ఇవాళ ఆ బైలాస్కు వ్యతిరేకంగా ఇవాళ ధర్మకర్త నియామకం ప్రభుత్వం జోక్యం చేసుకోవడం జరిగింది. ఏ ప్రభుత్వం కూడా మాన్సాస్ ట్రస్టేషన్లో ఇంతవరకు జోక్యం చేసుకున్న పరిస్థితిని దానికి భిన్నంగా మీరు ఇవాళ ప్రవర్తించడం జరుగుతుంది. అదేవిధంగా బెట్రగుంట్లో వెంకటేశ్వర స్వామి రథం దగ్ధం చేయడం, అదేవిధంగా వెస్ట్ గోదావరిలో ఉండరాజవరంలో అమ్మవారి ప్రవేశ ద్వారం దగ్ధం చేయడం, ఈ విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇవన్నిటిపైన సిబిఐ ఎంక్వైరీ చేసి తక్షణమే విచారణ జరిపించి వాటన్నింటిపై దోషులపైన కఠిన శిక్షలు విధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లౌకికవాదాన్ని పరిరక్షించడంలో, మత సామరస్యాన్ని పరిరక్షించడంలో జగన్మోహన్ రెడ్డి చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము.